హాయ్ గైస్, వెల్కమ్ టు క్రియేట్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే హంసల్ దివి బ్లాగ్. సో ఫ్రెండ్స్, నేను తెనాల నుండి మనం బ్లాగ్ రైడింగ్ అనేది స్టార్ట్ చేస్తాను, మోటో బ్లాగ్ టైపు. సో మనం అక్కడ నుండి చూద్దాం. సో ఇప్పుడు అందరూ మిస్ కాకుండా చూడండి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. సో ఈ వీడియో చాలా బాగుంటుంది, డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ తెనాలి. మనం ఇప్పుడు తెనాల్లో ఎంటర్ అయిపోయాము. తెనాల్లో ఇప్పుడు మనకు ఫ్రెండ్స్ వచ్చారు. సో ఫ్రెండ్స్ని కూడా మనం కలుపుకొని వెళ్దాం అక్కడ నుండి. సో వాళ్ళ దగ్గరికి వెళ్దాం, పదండి. సో మనం వెళ్ళాలంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఉండాలి, మనం ఆల్రెడీ ప్లాన్ చేసేసుకున్నాం అన్నమాట. సో అందరం కలిసి వెళ్ళిపోదాం హ్యాపీగా. సో ఈ ట్రిప్ అనేది చాలా జాలీగా చాలా సేఫ్గా ఉంటుందని నేను చెప్పి నేను కోరుకుంటున్నాను. తెనాలి అయితే వచ్చేసాం ఇప్పుడే, జస్ట్ ఇక మన ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. సో మన ఫ్రెండ్స్ మీద ఇద్దరం కలిసి అందరం కలిసి వెళ్ళిపోదాం. అరే హాయ్ చెప్పరా, హాయ్ చెప్పరా, అరే ఒకసారి చెప్పండి. బాగు కదా. సో అందరం కలిసేసి ఇప్పుడు వెళ్ళిపోదాం. హంసల్ దివి, లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగ్. సో తెనాలి దాటేసేసాం, ఆల్మోస్ట్ వైకుంఠపురం రిచ్ అయిపోయాం మనం. ఇప్పుడు వైకుంఠపురం ఫుల్ రిచ్ ఉంది కార్తీక మాసం అయ్యేసరికి. చూద్దాం, ఫుల్ రిచ్ ఫుల్ హడావుడు ఉందన్నమాట వైకుంఠపురం అయితే. సో టువర్స్ కొల్లూరు మనం వెళ్తున్నాం ఇప్పుడు. కొల్లూరు నుండి మనం రేపల్లె అటు సైడ్ నుండి హంసల దివి రిచ్ అయిపోతాము. బీచ్ క్లియారిటీ మ్యాప్ పెట్టేసాం అనమాట. సో ఎవరైనా తెలియని మ్యాప్తో వెళ్ళిపోవచ్చు, చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. రోడ్ అయితే చాలా బాగుంటుంది కూడా. కొల్లూరు పోటీ వెళ్తాం, కొల్లూరు వైపు వెళ్తున్నాం టువర్స్. సో పెద్దరా ఊర్లో నుండి వెళ్తాం అనమాట. ఒకసారి చూసుకోండి బోర్డులన్నీ మ్యాప్ చేసి చూసుకుని వెళ్తాం మనం.
వచ్చాను జస్ట్ ఇప్పుడే వేమూర్ అనుకుంటా. కదా తమ్ముడు వేమూరే కదా, వేమూరే. ఇవన్నీ చూసుకోవాలి మనం. వేమూరు వేణుకేశవ స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాం ఇప్పుడు. సో వేమూరు మెయిన్ రోడ్డు వచ్చేసాము, మెయిన్ రోడ్డు సెంటర్. ఇక్కడ నుండి మనం హైవే కలవాలి, హైవే 216 అంట. 15 కిలోమీటర్లు ఉంది ఇంకా మనం వెళ్ళడానికి. మన బ్యాచ్ అందరు ఎక్కడ ఉన్నారు? సో ఇప్పుడు మనం కొల్లూరు రీచ్ అయిపోయాం. కొల్లూరు వెంకటరావు వారధి కృష్ణ అనేది ఒక పాయి దాడుతున్నాం అనమాట. అయితే మనం
ఇంకా ఫైనల్లీ మనం హంసల్దీవి బీచ్ రీచ్ అయిపోయామండి. సో చాలామంది వచ్చి ఉన్నారు, బట్ ఎక్కువ 100 మంది గురించి కూడా లేరు నేను చూశాను. అక్కడ నుంచి కరెక్ట్గా లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్తే ఒక 3 కిలోమీటర్స్లో బంగాళాఖాతంలో కృష్ణానది కలిసే ప్లేస్ వస్తుంది, అదే హంసల్దీవి. బట్ వెళ్ళనివ్వటం లేదు ప్రజెంట్, ఏ పోలీసులు ఉంటున్నారు అక్కడ అనమాట. సో హంసల్దీవి బీచ్ ఎంటర్ అయిపోయాము, వచ్చేసాము. సో మా ఫ్రెండ్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అసలు హంసల్దీవి బీచ్లో, చాలా బాగుంది. అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు మొత్తానికి. సో బీచ్ అనేది చాలా బాగుంది ఎంజాయ్ చేయడానికి, చాలా నీట్గా ఉంది. బట్ లోపలికి లోతుకి వెళ్ళడానికి మాత్రం వీలు లేకుండా ఉంది. ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఇతను మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అరుపులు, అతనికి బాగా కౌంటర్ ఇచ్చేది మనోడే. అక్కడ వాడు కెమెరామెన్ ఉన్నా కూడా పట్టించుకోకుండా కెమెరా వేస్తూ ఉంటాడు. ఇక్కడ ఇంకో పెద్ద ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. సో ఇప్పుడు మేము మన బీచ్ దగ్గర నుండి బయటకు వచ్చేసిన తర్వాత అవనిగడ్డ దాటించిన తర్వాత వితిన్ 3 కిలోమీటర్స్లో మన విజయవాడ రూటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మోపిదేవి వచ్చామన్నమాట ఆయన టెంపుల్కి. సో ఈ టెంపుల్ అనేది ఇప్పుడు క్లోజ్ చేస్తుంది, మనం వాటిని చూసుకునేసి అట్లున్నట్టు మనం ఇక రిటర్న్ అయిపోదాం. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్టాచ్యూ ఒకటి ఆ చెరువులో పెట్టారనమాట, ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ. సో మోపిదేవి కూడా మంచి సిటీలాగానే ఉంది. విజయవాడ బస్సులు ఉంది, విజయవాడకి వెళ్తున్నాయి బస్సులు. సో విజయవాడ కూడా మంచి సిటీయే. సో మనం గుడికి వెళ్దాం ఇప్పుడు ఒకసారి, అక్కడ ఉంది గుడి మాత్రం అక్కడ ఉంది, వెళ్ళేసి గుడి చూసుకుందాం ఒకసారి. సో మనం ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్దాం కనండి. ఇది గుడిలోకి ఎంట్రన్స్. ప్రస్తుతానికి అయితే గుడి క్లోజ్ చేసి ఉంది, చాలామంది వెయిట్ చేస్తున్నారు లోపలికి వెళ్ళడానికి అయితే. సో నేను మీకు గుడి చూపిద్దాం అనుకున్నాను కానీ గుడి చూపించడానికి కుదరలేదు మోపిదేవి. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఇదే అనమాట, బాగా ఫేమస్ మనం ఇక్కడ. ఏదో పిల్లలు పుట్టని వాళ్ళకు కూడా ఇక్కడ వచ్చి ముక్కుంటే పిల్లలు పుడతారని చెప్తూ ఉంటారు. మన మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అనమాట ఇది. ఇక్కడ ఎప్పుడైనా మీరు రావాలనుకుంటే రావచ్చు మనకి, విజయవాడ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది. ఇంకా అవనిగడ్డ బస్సు ఎక్కేసేసి బయట లోపల చూడలేకపోయాం కాబట్టి బయట కొద్దిగా మన కోసం దేవుళ్ళ దర్శనం ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం గుడి దగ్గర నుంచి ఆ కృష్ణానది పాయ దగ్గరికి వెళ్ళిపోదాం. కృష్ణానది పాయ అనేది చాలా బాగుంటుంది అక్కడ. ఒకసారి ఆ నది వైపుకి వెళ్ళిపోయి ఆ పాయ దగ్గర ఒకసారి లొకేషన్ చూసుకుందాం. సో గుడి మొత్తం చాలా పెద్దదంటండి, ఇది ఇలా ఉంది, చాలా పెద్దగా ఉంది గుడి అయితేనే. చాలా బాగుంటుంది లొకేషన్ మాత్రం, ఇగో ఇటు నుండి వెళ్ళాలంట డౌన్లోకి. అటు వెళ్ళి చూసుకునేసి మళ్ళీ మనం రిటర్న్ వచ్చేద్దాం.
ఈ వాటర్ మొత్తం అట్లా కృష్ణా నదిలో పాయలో కలిసిపోతాయి అన్నమాట. పాయలో కలిసిపోయి వెళ్ళి ఇంకా సముద్రంలో కలిసిపోతాయి. ఓకే మన బండి ఇక్కడ ఆపుకొని సో ఇది కృష్ణానది పాయ అండి. ఇది సైడ్ కాలువ చీలి ఇట్లా వచ్చింది. ఈ నీళ్ళన్నీ అంటే వెళ్తున్నాయి పడిపోతుంది మొత్తం ఆల్మోస్ట్. ఇలా చూడొచ్చు మనం నీళ్ళు ఫ్లోటింగ్. సో మనం ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుండి మనం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇప్పుడు ఈ వాటర్ మరి అటు ఫ్లో అవుతున్నాయి అన్నమాట, ఫ్లోట్ అవుతున్నాయి మొత్తం. అంటే ఒక బ్రిడ్జ్లో వేసారు మళ్ళీ ఈ వాటర్ కూడా. అలాగే ఈ బ్రిడ్జ్ నుండి ఆ చివరి వరకు ఉంది అన్నమాట. సో ఫ్రెండ్స్ మన యొక్క రైడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోతాం. సో ఈ వీడియో కానీ ఈ రైడ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, స్టే సేఫ్, స్టే హెల్తీ.